ప్రతి ప్రాంతంలోని పారిశుద్ధ్య సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నామని పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు అనంరెడ్డి ఆదిప్రాజు ప్రజలకు హామీ ఇచ్చారు. పెందుర్తి మండలం చిన్నముష్టివాడ సమీపంలో ఉన్న సప్తగిరి నగర్ కాలనీలో ఈ ప్రాంత ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యను ఎమ్మెల్యే జీవీఎంసీ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ప్రాంతంలోనూ తాను నిరంతరం పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి నగర్ కాలనీ నాయకులు మురళీధర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా గమనించడం జరిగింది. మరి గౌరవ అధికారులు, సంబంధిత అధికారులందరికీ కూడా ఏ విధంగా దీన్ని పరిష్కరించాలి అనేటువంటిది వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని త్వరితగతిన ఒక 2-3 రోజుల్లోనే టైం బాండ్ పెట్టుకొని ఈ ఇష్యూని క్లియర్ చేయాలి అని చెప్పి నిర్ణయానికి అయితే రావడం జరిగింది. మరి నిన్న సప్తగిరి నగర్ పెద్దలందరూ కూడా నా దగ్గరికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది. మరి నిన్న తెలియజేయగానే ఈ రోజు వచ్చి ప్రాంతం అంతా కూడా పర్యటించాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వారికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్క్ స్థలం ఉందో అది కూడా కొంతవరకు ఎంక్రోచ్మెంట్ కానీ అంటే ఇతర పర్పసెస్కి యూజ్ అవుతుందని చెప్పి అంటున్నారు. దాన్ని కూడా ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అంతా కూడా మరి అధికారులందరికీ కూడా మరి అందరికి కూడా ఆదేశించడం జరిగింది. పూర్తిగా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఈ కార్యక్రమం కనీసం వారానికి 4 రోజులు ఖచ్చితంగా ఈ మార్నింగ్ విజిట్ అనుకోండి, ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుంటుంది, ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటి ప్రతిదీ మనం 100% నెరవేర్చేయగలమని వాటికి సంబంధించినటువంటి సప్తగిరి నగర్ ప్రాంతంలో చాలా అధికారులు గౌరవ అధికారులు అందరితో కూడా పర్యటించడం జరిగింది. మరి దీంట్లో ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇచ్చేటువంటి ఏ నాయకుడు కూడా చెప్పలేడు. అలా అనుకుంటే ఒక 5 సంవత్సరాల్లోనే మొత్తం అభివృద్ధి అంతా కూడా అయిపోతే ఇంకెక్కడ చేయడానికి కూడా ఏమీ ఉండే పరిస్థితి ఉండదు. కాకపోతే ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ రకంగా ఆ సమస్యల్ని, కొన్ని ఉంటాయి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని మనం దగ్గరుండి పర్యవేక్షిస్తే ఖర్చు లేకుండా కూడా తక్కువ ఖర్చుతోనే పరిష్కరించేటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రియారిటీ వైజ్ పెట్టుకొని ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం. సమస్యను తెలియజేయగానే ఈ రోజు ఎమ్మెల్యే గారు మా ప్రాంతానికి విజిట్ చేసి ఇక్కడ మా సమస్యలన్నీ కూడా దగ్గరుండి పరిష్కరించినందుకు నిజంగా ఆయనకి, కార్పొరేటర్ గారికి కూడా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తాం, సంతోషంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన అన్నారు, నేను మేము ఆయన పర్సనల్ గా కలిసిన తర్వాత మీ వార్డుకు వస్తామండి అన్నారు, కానీ ఎమ్మెల్యే గారు వస్తారేంటి ఆయనకున్న పనుల్లో అనుకున్నాం. కానీ ఈ రోజు ఆయన వచ్చి దగ్గరుండి ప్రతి సమస్యని కూడా చూడంకరంగా పరిశీలించి ఈ రోజు సమస్య పరిష్కారానికి తగిన చర్య తీసుకుంటున్నందుకు ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.